Sir, call. Let's go there. So let's see. Friend, kiss the president. Call. Call. Who is it? National. Sir, call. Let's go there. So let's see. Friend, kiss the president. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 నుంచి 1 గంట వరకు బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆదిలాబాద్ సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 1 గంటలతో ముగిశాయి. పల్లెలో నువ్వా నేనా అనే రీతిలో సాగిన అభ్యర్థుల ప్రచారం శనివారంతో ముగిగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 376 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నపల్లిలో ఒక సర్పంచ్ అభ్యర్థి సంబంధించిన పేరు రాలేదని చిన్న గొడవ జరిగి అక్కడ ఒక 2 గంటలు ఆలస్యంగా జరిగింది పోలింగ్. మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా ఇప్పుడే ముగిసింది. అంటే 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది పెట్టారు, అంటే ఎప్పుడు కూడా ప్రతిసారి ఎన్నికలు మొత్తం అయ్యాకనే రిజల్ట్ వచ్చేది, కానీ ఈసారి మధ్యాహ్నానికి పోలింగ్ ముగిసి తర్వాత ఈవినింగ్ కల్లా రిజల్ట్ వచ్చేటట్టుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి దీని గురించి అక్కడ ఓటర్లు ఏమంటున్నారు? అవును సుష్మా, ఇది ఇక్కడ ఓటర్లు కానీ అభ్యర్థులు కానీ ఈ విషయంలో హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు పూర్తయిన ఎలక్షన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చేసి సాయంత్రం కల్లా నైట్ 10 గంటల లోపైన ఏ గ్రామ పంచాయతీ సంబంధించిన ఫలితాలు వెలువరించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ విషయంలో మన గ్రామ పంచాయతీ సంబంధించిన అభ్యర్థులు కానీ వార్డు సభ్యులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడడం వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతుంది. Right, thank you. Prashant. ఏడు గంటల నుండి 1 గంట వరకే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, 1 గంట వరకే చెప్పింది. అది విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ తప్పిదనమో లేకపోతే పై ఆఫీసర్లు తప్పిదనమో ఏ విధంగా జరిగిందో కానీ జజరేలి గ్రామంలో మాకు రావాల్సిన గుర్తు ఫుట్బాల్ సార్.
ఆ ఫుట్బాల్ గుర్తును రాకుండా మరి ఎవరి తప్పిదమో మాకు అర్థం అవడం లేదు. ఈ తప్పిదవడం వల్ల జనం కూడా సఫర్ అవుతాను సార్. దాన్ని ఏ విధంగానైనా ఒక 2 గంటలు ఎక్స్టెన్షన్ చేసి ఒక 2 గంటలు మాకు ఇంకా పెంచాలి సార్. ఎందుకంటే లేకుంటే ఈ 2 గంటలు పెంచకపోవడం వల్ల ప్రజలు అచ్చిన వాళ్ళు వచ్చి అంటూ మారిపోతాను సార్. ఇట్లా గుర్తు మిస్టేక్ ఎందుకు రావడం సార్? ఇట్లా మిస్టేక్ రావడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది అవుతారు సార్? ఎంత మనోవేదన గురవుతారు? దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎక్కడ జరగకుండా ముందు ముందు కూడా ఇట్లా జరగకుండా చేయండి సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మెదక్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అక్కడ మెదక్ లో పంచాయతీ ఎన్నికల మొదటి విడత అంటే మధ్యాహ్నం 1 గంటకి పోలింగ్ అయితే పూర్తయింది. అక్కడ పోలింగ్ ఎంత శాతం నమోదైంది, ఎలా జరిగింది? పోలింగ్ మొత్తానికి చూసుకుంటే 90% పైనే జరిగినట్టు మనకు ఇప్పటివరకు సమాచారం ఉంది. కొంత మేరకు మొత్తం మీద మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగేటట్టు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తాన్ని చూసుకుంటే మరికొద్ది సేపట్లు లంచ్ అవర్ తర్వాత 2 గంటలకు ఓటింగ్ ప్రక్రియ, ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 4-5 గంటల లోపల ఈ సర్పంచ్ అభ్యర్థులను సర్పంచ్లుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజు. పెడతావేమో అసలు ఫోటో పెట్టవు, ఏం పెట్టవు, మన కూర్చోవాలి. పెడతావేమో అసలు ఫోటో పెట్టవు, ఏం పెట్టవు, మన కూర్చోవాలి. పెడతావేమో అసలు ఫోటో పెట్టవు, ఏం పెట్టవు, మన కూర్చోవాలి. మెల్ల మెల్ల
పెడతావేమో అసలు ఒక ఫోటో పెట్టో ఏం పెట్టదు మన కూర్చోవాలి రైట్. ఇక తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్ చెప్పండి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఖమ్మం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నడిచాయి. చెదురుమదురు సంఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలను కూడా ఒక అవగాహనతో వచ్చాయి. మొత్తం 188 గ్రామ పంచాయతీలుగా ఎన్నికలు జరిగాయి. 6 మండలాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్ వివరాలు ఒకసారి పరిశీలించినట్టయితే మనకి దాదాపు 70% వరకు మనకి ఓటింగ్ చేరింది అనుకోవచ్చు. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిమ్లాపాలెం, ముదిగొండ, కామేపల్లి, నేలకొండి మండలాల్లో తొలిదశ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3215 కేంద్రాల్లో పోలింగ్ పూర్తయింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే మొదటి విడతలో గ్రామ పంచాయతీలు 7 మండలాలు ఉన్నాయి. పచ్చాపురం, చెర్ల, దుమ్మగూడెం, మణుగూరు, పెనపాక, పాల్వంత, మురకదల మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తానికి ఏకగ్రీవంగా 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన ఇక్కడ ప్రభుత్వం అందించనున్న 15 లక్షలు దాని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కోసం ఏకగ్రీవమైనవి. భద్రాచలం, కొత్తగూడెంలో మాత్రం 7 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో 174 గ్రామ పంచాయతీలే పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం జరుగుతున్నాయి. చెదురుమదురు సంఘటనలు మినహా ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగలేదు. మనం పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే మొత్తానికి కూసుమంచి మండలంలో 75%, తిరుమలపల్లి మండలంలో 72%, కమ్మరోళ్ళ మండలంలో 66%, ముదిగొండ మండలంలో 80%, నేలకొండపల్లి మండలంలో 70%, కామేపల్లి మండలంలో 75% జరిగింది. టోటల్ గా 73.45% ఓటింగ్ నమోదైంది. అయితే 1 గంట వరకు అయితే పోలింగ్ జరిగింది, తర్వాత 2 గంటల నుంచి రిజల్ట్ అనేది ప్రకటించడానికి ఈవినింగ్ కల్లా తెలిసిపోతుంది రిజల్ట్ అనేది. మరి ఎప్పుడు కూడా మొత్తం ఎన్నికలన్నీ పూర్తయ్యేంత వరకు రిజల్ట్ అనేది వచ్చేది కాదు, కానీ ఈసారి మాత్రం మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగి తర్వాత రిజల్ట్ అనేది ఈవినింగ్కే తెలుస్తుంది. మరి దీని గురించి అక్కడ ఓటర్లు ఏమంటున్నారు? అయితే వార్డులో గతంలో ఒకే వార్డులో ఇక్కడ వార్డుల వారీగా పెంచుకుంటూ పోయారు కాబట్టి వార్డుకు వచ్చేసి 150 నుంచి 170 వరకు ఓటర్లు ఉన్నారు కాబట్టి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. అందుబాటులో పంచాయతీలు కూడా చిన్న పంచాయతీలు, గతంలో పెద్ద పంచాయతీలు ఉండేది. పెద్ద పంచాయతీకి చుట్టుపక్కల ఉన్న హ్యామ్లెట్స్ నుంచి ప్రజలు వచ్చి ఓటు వేయాలంటే సాయంత్రం వరకు ఇద్దరు ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు పంచాయతీల సంఖ్య పెంచడంతో తండాలను కూడా పంచాయతీలు చేయకుండా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి గ్రామానికి వచ్చేసి 14 నుంచి 2000 పరిమితమైంది ఓటింగ్. సో మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది సమీపంలో ఉన్న వాళ్ళు కాబట్టి దీనికి హాఫ్ డే వరకే పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం వరకు 2000 వరకు ఉన్న ఓట్లని ఒక 2 అవర్స్లో లెక్కింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకే రోజు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు వైస్ చైర్మన్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ జనార్దన్. నా పేరు ఈడారత్నం అండి. నా భర్త పేరు ఈడా చెన్నయ్య. రజగారి టైంలో వారు పని చేశారు. ఎంగళగారి తరఫున చేశారు. ఇప్పుడు వాళ్ళు రెండు సార్లు సర్పంచ్ చేశారు. తర్వాత 2 సంవత్సరాలు చేశాను. 2 సార్లు సర్పంచ్ చేశాను. మళ్ళీ 3వసారి ఉంచున్నా. ఎస్పీసీ నెంబర్గా ఉంచున్నా, అంతే కదా ఉంచున్నాను. ఇప్పుడు ప్రజలంతా కూడా ఇన్నాళ్ళు బట్టి పోయిన 5 సంవత్సరాలు నేను చేయలేదు వాడిపోయినప్పుడు. ఇప్పుడంతా ప్రజలంతా కూడా మా గ్రామంలో మీరే ఉండాలా, ఎవరికి రోడ్లు పోయించారు, ఇల్లు కట్టించారు, మంచిగా చూశారు కాబట్టి మీరే ఉండాలని ఊళ్ళో ఊరు రైతులంతా కూడా అడిగిన ఉంచారు. ప్రజలు సత్యనారాయణ, తుమ్మలపల్లి గ్రామం, పెనుపల్లి మండలం. ఇప్పుడు ఈ ఎలక్షన్ విధానం చూసుకుంటే ఇక్కడ నిలబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థి గారి వయసు దాదాపు 9 సంవత్సరాలు అయితే గత 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు.
ఇదే పార్టీలో ఉన్నారు. ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి ఆ 30 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి పనులు మొత్తం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను నిలబడను, నా వల్ల కాదు, నాకు వయసు మీద పడింది తెరలేను అన్నా కానీ మళ్ళీ మీరే కావాలి, మీరైతేనే మా ఊరు అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు నిలబెట్టుకోవడం జరిగింది. చెప్పండి కదా, నా పేరు ఈడారత్నం అండి. నా భర్త పేరు వీరాసన్నయ్య. రజగారి టైంలో వారు పని చేశారు, ఎంగళ్ళ గారి తరఫున ఎంగళ్ళగారి చేశారు. ఇప్పుడు వారు రెండు సార్లు సర్పంచ్ చేశారు. తర్వాత 2 సంవత్సరాలు చేశాను, 2 సంవత్సరాలు సర్పంచ్. పెడతావేమో అసలు ఫోటో పెట్టవు ఏం పెట్టదు మన కూర్చోవాలి. రైట్, ఇక తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 7 నుంచి 1 గంట వరకు బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ కరీంనగర్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, అలాగే ఎలా ఏర్పాట్లు ఎలా జరిగాయి? సుష్మా, ఇప్పటి వరకు మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. సుమారు 73% వరకు ప్రజలు ఓవరాల్ గా చూసుకుంటే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. 3 విడతల్లో జరగనున్న ఈ పోలింగ్ లో ఈ రోజు జరిగిన ఎన్నికలు పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినంతకు ప్రశాంతంగా జరిగినాయి సుష్మా. రిజల్ట్ ఓట్ల లెక్కింపు జరగనుంది, మరి దానికోసం అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే సుష్మా, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓట్ల పోలింగ్ అనేది ప్రక్రియ కొనసాగింది. సో ఇప్పుడు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు అధికారులకు లంచ్ కార్యక్రమం ఉంటుంది, కనుక 2 నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది సుష్మా. అయితే ఈ విధానం అనేది కొంచెం కొత్తగా, అంటే ఎప్పుడు కూడా మొత్తం ఎన్నికలు మొత్తం అంతా అయిపోయినాకనే రిజల్ట్ వచ్చేది, కానీ ఈసారి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి ఆ తర్వాత కౌంటింగ్ లెక్కింపు కూడా, ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరుగుతుంది, ఫలితాలు కూడా అదే రోజు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఓటర్లు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన వరకు ఓటర్లు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సుష్మా, ఎందుకంటే ఓటర్లు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా, ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు భద్రం చేయడము గ్రామాలలో ఒక రక్షణకు సంబంధించిన అంశము, అలాగే పోలింగ్ అధికారులకు పోలీసులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఈ రోజు ఎన్నికలు జరిగి ఈ రోజు ఫలితం రావడం అనేది అందరికీ శుభదాయకం అని చెప్తున్నారు సుష్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
పంచాయత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఎన్నికల కమిషన్ నిబంధన వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట మండలం మొదటి విడత పంచాయత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లా ఎన్నికల అథారిటీ ఆదేశాల ప్రకారం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఘట్టాల్లో విజయవంతంగా మనం నామినేషన్ల పరం కానీ లేకపోతే ఆరో స్టేజ్ 1 స్టేజ్ 2 కానీ స్టేజ్ 1 పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 500 మంది సిబ్బందితో మనం 20 గ్రామ పంచాయతీల్లో పోలింగ్కి వెళ్తున్నాము. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది మెటీరియల్. రేపు దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతుంది. సో మనం ఎన్నికల నిబంధనలు లోబడి అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రైట్, ఇక తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 నుంచి 1 గంట వరకు బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి చేపడతారు. రాష్ట్రంలోని 12,732 పంచాయతీల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా 21, 25, 30 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పాటు 9 పంచాయతీలు 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి.